వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్ఎస్ సిజిఎల్ గ్రాండ్ టెస్ట్ 1 అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మెజర్ ఆఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 30 డిగ్రీస్ మోర్ దెన్ ద మెజర్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్, దెన్ ద మెజర్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక డిగ్రీ ఏమొస్తుందండి? 90 డిగ్రీస్ ఉంటుంది. లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది. రిమైనింగ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏమవుతాయండి? స్మాలెస్ట్ యాంగిల్స్ 2 యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. ఒక యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ 90 డిగ్రీస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకి ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ కాబట్టి 180 డిగ్రీస్ 90 డిగ్రీస్ తీస్తే రిమైనింగ్ 2 యాంగిల్స్ సమ్ ఏమవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఈ 90 డిగ్రీస్ ఏం చెప్తున్నారు? ఒక స్మాలెస్ట్ యాంగిల్ కన్నా రిమైనింగ్ యాంగిల్ అనేది 30 డిగ్రీస్ మోర్ అంటున్నారు. అంటే ఒక యాంగిల్ ఎక్స్ అయితే నెక్స్ట్ యాంగిల్ ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 30 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండు యాంగిల్ కలిపి ఎంత అవ్వాలండి? 90 డిగ్రీస్ అవ్వాలి. మన క్వశ్చన్లో ఏమడిగారండి? స్మాలెస్ట్ యాంగిల్ అడిగారు. ఇక్కడ స్మాలెస్ట్ యాంగిల్ మనం ఏం తీసుకున్నాం? ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాం. ఇది ఎక్స్ అయితే ఇక్కడ ఏంటండి? ఎక్స్ ప్లస్ 30 డిగ్రీస్. ఇప్పుడు 2x ఈక్వల్ టు ఏమవుతుందండి? 60 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 60/2 అంటే 30 డిగ్రీస్. అంటే స్మాలెస్ట్ యాంగిల్ ఏమవుతుందండి? 30 డిగ్రీస్. అంటే ఆ 3 యాంగిల్స్ ఎలా ఉంటాయండి? 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 9? ఏదైనా నెంబర్ మనకి 3తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటండి? సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. సేమ్ అలాగే 9తో డివిజిబుల్ అవ్వాలన్నా సేమ్ కండిషన్. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారంటే ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలి, కానీ సేమ్ నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వదు. అలా కొన్ని నెంబర్స్ ఇచ్చారు కదా, దీంట్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అడుగుతున్నారు. అంటే మనం ఏం చేయాలి? సింపుల్గా సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. చూడండి, ఈ నెంబర్లో 5, 8, 2, 6 ఇచ్చారు కదా. 5 + 8 ఎంత అవుతుంది? 13. 2 = 15, 15, 6, 21. దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వచ్చింది? 21 వచ్చింది. నెక్స్ట్ 21 వస్తే ఈ నెంబర్ మనకి 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ 9తో డివిజిబుల్ అవ్వదు. మనకు అడిగింది కూడా సేమ్ అదే కండిషన్ కదా అడిగారు. అంటే ఈ 5, 8, 2, 6 అనేది మనం కౌంట్ చేయాలి. ఒకటి అవుతుంది. నెక్స్ట్ 5, 9, 6, 4 సమ్ చేయండి. ఏమవుతుందండి? 10, 19, 5, 24. 24 అనేది ఏంటండి? 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవ్వదు. మనకి సేమ్ కండిషన్ కదండి. అంటే సెకండ్ నెంబర్ కూడా మనకి కౌంట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 6039 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. 18 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది, 9తోను కూడా డివిజిబుల్ అవుతుంది. మనకి ఏమడిగారండి? 9తో డివిజిబుల్ అవ్వకూడదు. అంటే ఈ నెంబర్ అనేది ఏంటండి? తీసుకోకూడదు, థర్డ్ది అవ్వదు. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ 6336 అంటే టోటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కదండి. అంటే ఈ నెంబర్ని కూడా మనం కౌంట్ చేయకూడదు. నెక్స్ట్ 6489 సమ్ చేయండి. 10, 18, 27. 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా మనం తీసుకోకూడదు. నెక్స్ట్ 6564 11, 6, 17, 4, 21. 21 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ 9తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ 6867 14, 6, 20, 27 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ని మనం తీసుకోకూడదు. నెక్స్ట్ 6960 ఎంత వస్తుందండి? 6 + 9 = 15 + 6 = 21. 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ కూడా తీసుకోవాలి. అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ కూడా అదే కదండి. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే 4 నెంబర్స్ అనేవి 3తో డివిజిబుల్ అయ్యి 9తో డివిజిబుల్ అవ్వవు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. పై చార్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రమేష్ ఈజ్ టోటల్ 45,000, దెన్ ఫైండ్ ఈజ్ టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. చూడండి, ఇలా ఎప్పుడైనా పై చార్ట్ ఇచ్చేటప్పుడు ఇది ఎలా ఉంది అయితే డిగ్రీస్లో కానీ పర్సంటేజ్లో కానీ ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారండి? పర్సంటేజ్లో ఇచ్చారు. అంటే టోటల్ వాల్యూ అనేది 100%. ఒక డిగ్రీస్లో ఇస్తే 360 డిగ్రీస్ ఈక్వల్ చేయాలి. పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? 45,000. రమేష్ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అండి? 45,000. అంటే 100 డిగ్రీస్ 100% అనేది ఏమో దేనికి ఈక్వల్ చేయాలండి? 45,000కి ఈక్వల్ చేయాలి. మనకేం కావాలి ఇక్కడ? హౌసింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఖర్చు అయింది అడుగుతున్నారు. హౌసింగ్ 25%, ట్రాన్స్పోర్టేషన్ 10%. 25% ప్లస్ 10% ఎంత అవుతుంది? 35%. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. పర్సంటేజ్ చూడండి, 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సల్ కదండి. 450 ఇంటూ
35. ఇలా ఉండేటప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలంటే చూడండి, 45 × 35 × 10 ఇలా చేంజ్ చేసుకోండి, 0 వదిలేయండి. 45 × 35 ఇలా చూడండి. ముందు మనం యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేస్తాం, అన్ని ఫైవ్లు ఉన్నాయి కాబట్టి వదిలేయండి. ఇక్కడ కావాలంటే 45లో 9 మల్టిపుల్ ఉంది, కానీ ఆప్షన్స్లో కూడా 9 మల్టిపుల్స్ ఉన్నాయి ఎక్కువ. ఇలాంటప్పుడు తప్పదు మల్టిప్లై చేయాల్సింది. 45 × 35 దీనికి సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఎలా ఎప్పుడైనా 2 ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ దగ్గరగా ఉండేటువంటి మల్టిప్లై చేయాలంటే దీని యొక్క మిడిల్ నెంబర్ ఏమవుతుందండి, 45 కి 35 కి 40 స్క్వేర్ చేయాలి. 40ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి, 1600. ఇది ఈజీ కదండి. ఇంకా 40 కన్నా 5 మోర్ 5 లెస్ కాబట్టి ఏం చేస్తామండి, 5 స్క్వేర్ తీసేయాలి. 1600 − 25 × 10 అంతే. ఏమవుతుంది, 1575 × 10 అంటే ఒక 0 వస్తుంది. ఆన్సర్ ఏమవుతుందండి, 1575 0. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సింపుల్గా చూడండి, ఇది ఏం లేదండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది కదా, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సింపుల్గా నీకు అదే చెప్తున్నాను, మిడిల్ నెంబర్ తీసుకుని స్క్వేర్ చేసేయాలి. అవి మోరు లెస్ ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని తీసేయాలి అంతే. ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ 2 గివెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 9828, వైల్ ద సమ్ ఆఫ్ ద 2 గివెన్ నెంబర్స్ ఈజ్ 32. వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ ద 2 గివెన్ నెంబర్స్? చూడండి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ 2 గివెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎలా రాయండి, ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ. 9 8 9 7 2 8 ఇచ్చారు. ఓకే, వైల్ ద సమ్ ఆఫ్ ద 2 గివెన్ నెంబర్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చారు, 32 ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ ద 2 గివెన్ నెంబర్స్ అడుగుతున్నారు, వాటి యొక్క డిఫరెన్స్ అడిగారు. ఇలాంటప్పుడు మనం ఈజీగా ట్రయల్ అండ్ మెథడ్ ద్వారా చేస్తే ఈజీ అండి. నార్మల్గా మీరు ఫార్ములా ద్వారా చేయొచ్చు, కానీ ట్రయల్ అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసారు కాబట్టి సింపుల్గా వెరిఫై చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, 9 7 2 8 చూడండి, క్యూబ్స్ ఖచ్చితంగా గుర్తుంటే ఈజీ అండి. ఎప్పుడైనా 25 వరకైనా మినిమం క్యూబ్స్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 9 8 9 7 2 8 దగ్గరగా ఉన్న క్యూబ్ ఏంటండి, 20 క్యూబ్ అంటే అందరికీ తెలుసు 8000 అని చెప్పి. దాని నెక్స్ట్ నెంబర్ ఎంత, 21 క్యూబ్ ఎంత, 9 2 6 1 వస్తుంది. ఇలా ఇచ్చేటప్పుడు దీనికి ఒక లార్జెస్ట్ నెంబరే తీసుకోవాలి. 9 2 6 1 అనుకుంటే ఇదేంటండి, 21. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై అని 32 అని చెప్పేశారు కదా, అంటే రిమైనింగ్ ఇంకో నెంబర్ ఏమవుతుందండి, 11 అవ్వాలి. రెండు యాడ్ చేస్తే ఒక నెంబర్ 21 తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ 11, కదా టోటల్ 32 రావాలి కదండి. ఒకసారి 11 క్యూబ్ అంటే ఏమవుతుందండి, 1 3 1. ఈ రెండు యాడ్ చేస్తే ఏం రావాలి, 9 7 2 8. ఇది అవ్వడం లేదు, కేస్ రాంగ్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 20 క్యూబ్ ఎంత అండి, 8000. 20 క్యూబ్ ఏమొస్తుంది, 8000. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 32 కాబట్టి ఎక్స్ ఈక్వల్ 20 తీసుకుంటే వై ఈక్వల్ ఏమవుతుంది, 12 అవుతుంది. 12 క్యూబ్ ఏమవుతుందండి, 1 7 2 8. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుందండి, 9 7 2 8. సరిపోయిందా? ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమి అడిగారు, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ కావాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అంటే 20 క్యూబ్ అంటే 8000, వై క్యూబ్ అంటే 1 7 2 8. తీస్తే ఏమొస్తుందండి, 7 2 100లో 28 తీస్తే 72 కదా, 60 ఇక్కడ ఎంత ఉంటుందండి, 79లో 17 తీస్తే 62 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇలా చేస్తే తక్కువ టైంలో వస్తుందండి. నార్మల్గా మీరు చేయాలంటే మనకి ఫార్ములా తెలుసు ఏంటండి, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎలా రాయొచ్చు, ఎక్స్ క్యూ ఎక్స్ ప్లస్ వై ఓర్ క్యూబ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy × x + y. ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ వై వాల్యూ వస్తుంది, దాని ద్వారా ఎక్స్ మైనస్ వై సింప్లిఫై చేస్తే ఎలా చేసిన వచ్చేస్తుంది. ఏ సర్క్యులర్ ఆర్క్ విత్ రేడియస్ ఈజ్ 4 సెంటీమీటర్ మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ అట్ ద సెంటర్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ ఫార్మ్డ్. రేడియస్ ఎంత ఇచ్చారండి, 4 సెంటీమీటర్ ఆర్క్ కదా అడిగారు. ఓకే, జరగవలసిన కోన్ ఫార్మాట్లో ఉంటుంది. యాంగిల్ ఎంత ఇచ్చారండి, 45 డిగ్రీస్, రేడియస్ 4 సెంటీమీటర్స్. ఇదేమవుతుందండి, ఆర్క్ లెంగ్త్ అంటే ఎల్. దీని యొక్క పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే ఏం చేయాలి, 2 ఇక్కడ రేడియస్ ఆర్ఆర్ కాబట్టి 2r + l ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి రేడియస్ 4 ఇచ్చేసారు, ఎల్ వాల్యూ తెలుసుకుంటే అయిపోతుంది. ఆర్క్ లెంగ్త్ తెలుసుకుంటే, ఆర్క్ లెంగ్త్ ఇది పెరిమీటర్ కదా, ఆర్క్ లెంగ్త్ కావాలంటే మన ఫార్ములా ఏంటంటే తేటా బై 360 × 2πr. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. తేటా ఎంత ఇచ్చారంటే 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ బై 360.
ఇంటూ టూ ఇంటూ పై అంటే 22/7. రేడియస్ ఎంతండి? ఇక్కడ మెన్షన్ చేశారు క్వశ్చన్లో. రేడియస్ 4. ఓకే, 45 ఎంత అవుతుందండి? 368 జా అవుతుంది. ఇంకా 2 × 4 = 8 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది అంత. అంటే ఎల్ ఈక్వల్టీ ఏమి వచ్చిందండి? డైరెక్ట్గా 22/7 వచ్చేసింది. రేడియస్ ఆల్రెడీ 4 ఇచ్చేసారు కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2R అంటే 2 × 4 + 22/7 అంటే 8 + 22/7. 8 × 7 = 56 + 22 = 78/7. 78/7 వస్తుందండి పెరిమీటర్. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. విచ్ నెంబర్ అమాంగ్ 11368, 11638, 11863 and 12638 ఈజ్ డివిజిబుల్ బై 11? డైరెక్ట్గా 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏమిటో అడుగుతున్నారు. డివిజిబిలిటీ రూల్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయండి ఎక్కువ. ఒకసారి చూడండి, 11తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి కండిషన్ ఏంటండి? ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చారు కదా, 5 డిజిట్ నెంబర్స్ 11368. ఏం చేస్తామండి? ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తాం, తర్వాత ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తాం. వాటి యొక్క డిఫరెన్స్ అనేది 11 మల్టిపుల్ అవ్వాలి. 0 కానీ 11 మల్టిపుల్ అవుతుంది కదా, 0, 11, 22 ఇలా ఉండాలండి. చెక్ చేద్దాం. 11368 చూడండి, 1 + 3 = 4, 4 + 8 = 12, 12 ఇక్కడ ఎంత అండి? 7. వీటి యొక్క డిఫరెన్స్ 5 వస్తుంది. అంటే ఇది రాంగ్. ఫస్ట్ 11368 అనేది రాంగ్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 11638. చూడండి ఆడ్ ప్లేసెస్, 1 + 6 = 7, 7 + 8 = 15, 15 - 1 + 3 = 4, 15 - 4 అంటే ఎంత? 11. 11 అంటే ఇది 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి సెకండ్ నెంబరే కరెక్ట్ అవుతుందండి. 11638 అనేది ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ హైట్ 56 సెంటీమీటర్ ఈజ్ 1408 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్. చూడండి క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిలిండర్ యొక్క డయామీటర్ అడిగారు, రేడియస్ డయామీటర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఒకసారి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటండి? 2πRh. ఎంత ఇచ్చారండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? 1408 ఇచ్చారు. దీంట్లో మనకి పై అంటే మనం 22/7 తీసుకుంటాం, ఇవ్వలేదు కాబట్టి. హైట్ అనేది 56 ఇచ్చేసారు. రేడియస్ కనుక్కుంటే డయామీటర్ వచ్చేస్తుంది కదా. ముందు సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × π అంటే 22/7 తీసుకోవాలి. రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఎంత ఇచ్చారండి? 56 సెంటీమీటర్ ఇచ్చారు. = 1408. ఇలా ఉంది. ఒకసారి చూడండి, 7 ఎంత అవుతుందండి? 7 8 అవుతుంది. నెక్స్ట్, ఖచ్చితంగా ఈ నెంబర్ డివైడ్ అవ్వాల్సింది. అలా ఇచ్చారని ఖచ్చితంగా డివైడ్ అవుతుందండి. 22 కదా, చేద్దాం. 2 లెవెన్స్ అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందండి? 704. ఇప్పుడు 11తో డివైడ్ చేద్దాం. 11 70 కదా, 11 6 అవుతుంది కదా. 11 6 ఎంత? 66. ఇంకా 44 ఉంటుంది కాబట్టి 11 4 అయిపోతుంది. అంటే 11 64 అవుతుందండి. నెక్స్ట్, 8 1 8 8 2 1 2 4 అంటే రేడియస్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 4 సెంటీమీటర్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారండి? సెంటీమీటర్స్లో వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? మీటర్స్లో ఉన్నాయి. మనకు అడిగింది రేడియస్ అడగలేదు. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ 0.04 మీటర్స్ ఉంది. మనకు 4 వచ్చింది కదా, ఎన్న పెట్టేయకూడదు. డయామీటర్ అడిగారు కాబట్టి డయామీటర్ అంటే 2R. అప్పుడు ఏమవుతుందండి? 8 సెంటీమీటర్ అవుతుంది. 8 సెంటీమీటర్స్ కానీ ఆప్షన్స్లో మీటర్స్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే ఏం చేయాలి? 100తో డివైడ్ చేయాలి. 100తో డివైడ్ చేస్తే 8/100 అంటే ఏమవుతుంది? 0.08 మీటర్స్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అడుగుతున్నారు మనకి? ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ద సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద 3rd సైడ్. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇందాక ఫస్ట్ కోసం మనం చెక్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ట్రిప్లెట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3, 4, 5 ఉన్నాయనుకోండి. ఇది ట్రయాంగిలే కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్ ఆఫ్ 2 సైడ్స్, ఈ 2 సమ్ చేస్తే ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఇది ఈక్వల్ అయిందా? అవలేదు. అంటే ఈ ఫస్ట్ ప్రాపర్టీ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ద సమ్ ఆఫ్ 2 సైడ్స్ మేబీ ఈక్వల్ టు ద 3rd సైడ్.
ఇది కూడా రాంగ్ అండి. ఈక్వల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఇది కూడా రాంగ్. థర్డ్ కండిషన్, థర్డ్ ఆప్షన్, ద సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఇది కరెక్ట్ అండి. ప్రాపర్టీస్ ఏంటంటే, సమ్ ఆఫ్ ఒక ట్రయాంగిల్ యొక్క ఏ రెండు యాంగిల్స్ యాడ్ చేసినా థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే ఏ రెండు యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ చూసామనుకోండి థర్డ్ సైడ్ కన్నా తక్కువ ఉండాలి. ఈ రెండు ప్రాపర్టీస్ కరెక్ట్ అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒక థర్డ్ ఆప్షన్ మాత్రమే అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. సారా కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 డేస్. తారా కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్. తారా వర్క్డ్ ఫర్ 10 డేస్ అండ్ లెఫ్ట్ ద జాబ్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సారా ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఎలోన్. మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి, సారా తారా వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు. తెలియ ఏం చేస్తాను సింపుల్గా డైరెక్ట్గా 18కి 15కి ముందు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని టోటల్ వర్క్ కింద తీసుకుందాం. 18కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయండి, 3:6 3:5 6:5 రేషియోలో ఉన్నాయి. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అదే ఎల్సిఎం అవుతుంది. 18 × 5 ఎంత అండి, 90. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎంత వచ్చిందండి మనకు, 90. ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలంటే మనకు వర్క్ ఈక్వాలిటీ ఏమవుతుంది, టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇప్పుడు సారా 18 డేస్లో కంప్లీట్ చేయగలదు అంటే తన ఎఫిషియన్సీ ఏమవుతుందండి, 90 బై టోటల్. ఎఫిషియన్సీ అంటే వర్క్ బై టైం. 90 బై 18 అంటే సారా ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి, 5 వస్తుంది. సేమ్ తారా, తారా 15 డేస్లో కంప్లీట్ చేయగలదు, టోటల్ 90 కంప్లీట్ చేయాలి. 90 బై 15 ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే సింపుల్గా టైమ్స్ ఏ రేషియోలో ఉంటాయో వాటికి ఇన్వర్స్ రేషియోలు ఏముంటాయి, ఎఫిషియన్సీ ఉంటుంది. టైము వర్క్ ఎప్పుడు కూడా ఇన్వర్స్లో ఉంటాయండి. మనకి ఇచ్చాడు తారా వర్క్డ్ ఫర్ 10 డేస్. తారా 1 డేలో 6 కంప్లీట్ చేయగలదు, అలా 10 డేస్ వర్క్ చేసింది. అంటే 1 డేకి 6 అయితే 10 డేస్లో ఏమవుతాయండి, 6 × 10 60 వర్క్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ కంప్లీట్ చేసిన వర్క్ ఎంత, 90. ఆల్రెడీ 60 కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, 30 కంప్లీట్ చేయాలి. ఈ 30 ఎవరు చేయాలి, సారా చేయాలి. రిమైనింగ్ డేస్ తారా 1 డేకి ఎంతవరకు కంప్లీట్ చేయగలదండి, 5 కంప్లీట్ చేయగలదు. అంతేనా, 30 బై 5 అంటే 6 డేస్ టైం కావాలి ఎవరికండి, సారా రిమైనింగ్ వర్క్. ఆ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x². సారీ అండి, చిన్న మిస్టేక్ పడింది. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² ఇక్కడ. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x². టైపింగ్ మిస్టేక్ అండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² దీన్ని ఎలా రాయొచ్చండి, మన ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ఇలా రాయొచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఆల్రెడీ ఇచ్చేసారు, ఎంత ఇచ్చారంటే 6 ఇచ్చేసారు. ఇంకా ఎక్స్ మైనస్ 1/x తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైనా చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అనుకోండి, ఎక్స్ మైనస్ 1/x కావాలంటే దీన్ని ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవర్ కే స్క్వేర్ మైనస్ 4 దీని ఫార్ములా అండి. దీన్ని సాల్వ్ చేసిన వస్తుంది, కే స్క్వేర్ మైనస్ 4గా రాయొచ్చు. ఇక్కడ కే అంటే ఏమి ఇచ్చారు, 6 ఇచ్చారు. రూట్ అవర్ 6² - 4 అంటే రూట్ అవర్ 36 - 4 √32 వస్తుంది. 32ని ఎలా రాయొచ్చు, 4√2గా రాయొచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 4√2 6 × 4√2 24√2 ఆన్సర్ ఏమొస్తుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇది ప్లస్ ఆర్ మైనస్ కదా, ఇక్కడ ప్లస్ అనేది తీసుకున్నామంటే ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 1 అన్నారు అంటే పాజిటివ్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. ద థర్డ్ ప్రొపోర్షనల్ టు 7 & 63. ఇది ఏబి అనుకుంటే థర్డ్ ప్రొపోర్షన్ కావాలంటే b² / a డైరెక్ట్గా తీసుకోండి. ఏబి అనుకుంటే b² / a ఇక్కడ b² అండ్ b అంటే 63 కాబట్టి 63 × 63 / a అంటే 7 కదా, 7 1 7 9 9 × 63 చూడండి, 9 3 7 రావాలి యూనిట్ డిజిట్లో. ఒక ఆప్షన్ ఉంది అది పెట్టేయండి, 567 ఆప్షన్ బి కరెక్ట్.
40 men can complete your work in 30 days. However, if 10 men leave the group, how many days will the group take to complete the work? మనకి వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. 40 మినిట్స్ 30 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. 40 మినిట్స్ 30 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఇది టోటల్ వర్క్. ఈ వర్క్ని, ఇదే వర్క్ని ఏం చెప్తున్నారు? 10 మినిట్స్ లీవ్ ద గ్రూప్ అంటే ఇనిషియల్గా 40 మినిట్స్ ఉన్నారు. 10 మినిట్స్ లెఫ్ట్ అయిపోతే ఇంక రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్. ఈ 30 మినిట్స్ కలిపి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు? ఇది అడిగారు. అంతే, 30 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి? 40 డేస్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇఫ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద 28 oranges ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 24 oranges, దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఏం చెప్తున్నారండి? కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 28 oranges అంటే 28 CP ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 24 oranges, 24 SP. చూడండి, సిపికి ఎస్పీకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ రెండు 4తో క్యాన్సిల్ అవుతుంది కదా. 4 7 4 6. సిపి బై ఎస్పీ ఈక్వల్ టు ఏమవుతుంది? 6/7. సిపి 6 పార్ట్స్, ఎస్పీ 7 పార్ట్స్. ఈ డిఫరెన్స్ ఏమవుతుంది? సిపి కానీ ఎస్పీ ఈక్వల్ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. 1 పార్ట్ 1/6 ఇంటూ 100. 100/6 ఎలా రాయించండి? 16/2/3% అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. మనకి అడిగింది ఏంటంటే ప్రాఫిట్ అడిగారు కదా. ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపీ బై సిపి కదా. ఇలా ఎప్పుడైనా ఈక్వల్ అని మెన్షన్ చేస్తారు అనుకోండి, సమారంజస్ ఈక్వల్స్ టు ఎస్పీ ఆఫ్ సమారంజస్ అంటే ఇలాంటివి డైరెక్ట్గా ఏం చేస్తారంటే డిఫరెన్స్ బై సెల్లింగ్ ప్రైజెస్ని ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇలా ఈక్వల్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే అలా చేస్తుంది. చూడండి, డిఫరెన్స్ అంతా 4 కదా. 4/24 అంటే 1/6. 1/6 అంటే 16/3. ఫ్రాక్షన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ కూడా 1/20 వరకు గుర్తుంచుకుంటే ఈజీగా పెట్టచ్చు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 18 1/3. ఈ ఫ్రాక్షన్స్లో లేదు అంటే కొంచెం ప్రాసెస్ డిఫికల్ట్ అవి చేయడం. 16 1/3 కానీ ఇది క్లియర్గా తెలిసిపోతుంది. 1/6, 1/7, 1/8 ఇలా ఉంటాయండి. గుర్తుంటే ఈజీ మనకి. ఏ 252 మీటర్ లాంగ్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 125 కిలోమీటర్ ఫర్ అవర్. వాట్ ఈజ్ ద టైమ్ ఇన్ విచ్ ఇట్ విల్ పాస్ ఏ మ్యాన్ హూ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇంజిన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 17 కిలోమీటర్ ఫర్ అవర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ట్రైన్? ఇలా ఎప్పుడైనా టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ట్రైన్ సమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, సింపుల్గా ఏం చేయాలంటే చూడండి, మనకి ఫైనల్గా ఏం కావాలి? టైం కావాలి. టైం అడిగారు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ తెలియాలి, స్పీడ్ తెలియాలి, అంతే. డిస్టెన్స్ బై స్పీడ్. ఒకసారి చూడండి, టైమ్స్ ఇచ్చేటప్పుడు ఇలా ఏమైనా 2 టైమ్స్ వస్తున్నాయి, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారండి? సేమ్ డైరెక్షన్ అని మెన్షన్ చేశారు. సేమ్ డైరెక్షన్ అంటే ఏం తీయాలి? స్పీడ్స్, వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఆపోజిట్ అయితే స్పీడ్స్ యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి? స్పీడ్ యొక్క డిఫరెన్స్ చూడాలి. డిస్టెన్స్, డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 252 మీటర్స్. స్పీడ్ చూడండి, రెండు కూడా కిలోమీటర్ ఫర్ అవర్స్లో ఇచ్చారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఎలా ఉన్నాయి? సెకండ్స్లో అడిగారు. ఆప్షన్స్ బట్టి చేయాలి. సెకండ్స్లో అడిగారు కాబట్టి మనం మీటర్ ఫర్ సెకండ్స్లో మార్చేసుకోవాలి. డిస్టెన్స్ మీటర్స్లో ఉంది కానీ స్పీడ్స్ ఎలా ఉన్నాయి? కిలోమీటర్ ఫర్ అవర్స్లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ అంటే వాటి యొక్క డిఫరెన్స్ చూడాలి. ఎంత అండి? 125 మైనస్ 17. 125 మైనస్ 17 ఎంత అవుతుంది? 108. ఇది కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది కదా. మనకి ఆప్షన్స్లో అడిగింది, సెకండ్స్లో అడిగారు కాబట్టి దీన్ని 5/18తో మల్టిప్లై చేయాలి. 18 వన్స్ 18 6 జార్. తర్వాత 6తో చూడండి, 6 ఎంత అవుతుందండి? 6 4 జార్ 24, ఇంకా 12 ఉంటుంది కాబట్టి 6 2 జార్. 42/5 అంటే 8.4 సెకండ్స్ పడుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? సి అనేది కరెక్ట్. ఇఫ్ టెన్ ఫార్ ఆఫ్ 4θ + tan² θ ఈక్వల్ టు 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 11 cos² θ + cos²θ? చూడండి, ఎలా ఇచ్చారు? ఎలా ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు టెన్ ఫార్ ఆఫ్ 4θ + tan² θ ఈక్వల్ 1 ఇచ్చారు. దీని నుండి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రిలేషన్ ఉంటుంది కాస్కి సైన్కి. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి కాస్లో మార్చేసుకోవాలని అర్థం. టెన్ టెన్స్లో ఉంది కదా, దీన్ని కాస్లో మార్చుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి,
టాన్ ఫార్ ఆఫ్ 4θ ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 ఇచ్చారు. ఇప్పుడు ఇందులో మనం రెండింటిలో టాన్ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి టాన్ స్క్వేర్ని కామన్ తెద్దాం. చూడండి, టాన్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఏమొస్తుంది, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 వస్తుంది ఈక్వల్ టు 1. మనకి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అంటే ఏం తెలుసు, 1 అని తెలుసు. అప్పుడు ఈ మైనస్ టాన్ స్క్వేర్ థీటా అటుపక్కి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఏమవుతుందండి, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా బదులు సీకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. టాన్ స్క్వేర్ థీటా అని ఎలా రాయొచ్చు, టాన్ స్క్వేర్ థీటా అంటే మనకి చూడండి ఫైనల్గా కాసులో కావాలి అంటే సైన్ టాన్లో ఉంచకూడదు, దీన్ని సైన్ కాసులో మార్చేసుకోవాలని అర్థం. టాన్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. ఇది కూడా ఇక టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అని సీకెంట్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా అన్న 1 బై కాస్ స్క్వేర్ థీటా అన్న ఒకటే. అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 బై కాస్ స్క్వేర్ థీటా, కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అంటే అటుపక్కి వెళ్తే ఏమవుతుందండి, కాస్ పవర్ ఆఫ్ 4θ అయిపోతుంది. అంటే కాస్ పవర్ ఆఫ్ 4θ బదులు సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు డైరెక్ట్గా. మనకి ఇక్కడ ఏమడిగారు ఫైనల్గా, 11 ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 4θ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అడిగారు. కాస్ పవర్ ఆఫ్ 4θ అంటే మనం సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు, అంటే 11 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది. 1 ఇంటూ 11 ఏమవుతుందండి, 11 అవుతుంది. ఆన్సర్ ఏమొస్తుందండి, 11. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్, స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ 8θ. ఇక్కడ చూడండి, కాస్ 8θ ఇచ్చారు. ఇప్పుడు జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, థీటా ఈక్వల్ టు 0, 45, 90 అలా చేస్తాం. కానీ ఒకసారి ఒకవేళ మనం 0 ఈజీ, కాస్కి ఎప్పుడైనా 0 ఈజీని, కాస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది, దాని ద్వారా ఈజీ అవుతుంది. ఇక్కడ 0 ఒకసారి చెక్ చేద్దాం, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, కాస్ 0 అంటే 1 కాబట్టి 2 ఇంటూ 1 2 అవుతుంది. 2 ప్లస్ 2 అంటే 4, రూట్ అవర్ 4 అంటే 2 వస్తుంది. అంటే ఈ వాల్యూ బదులు 2 వచ్చేస్తుంది. 2 ప్లస్ 2 అంటే 4 కదా, మళ్ళీ ఈ 4కి రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, 2 వస్తుంది. అప్పుడు 2 ప్లస్ 2 ఫైనల్గా మనకు ఆన్సర్ 2 వస్తుంది. అంటే ఆప్షన్స్లో కూడా థీటా ఈక్వల్ టు 0 చేస్తే 2 రావాలి, కానీ ఇక్కడ థీటా ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ కూడా థీటా ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇది కూడా 2 వచ్చేస్తుంది. రెండు ఆప్షన్లు వచ్చేసాయి. అంటే అన్నిసార్లు అవ్వదు, ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్ ప్రొసీజర్ చేయాల్సింది, వాల్యూ సబ్స్టిట్యూషన్, రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేయగలిగాం. కానీ ఈ రెండు ఉన్నాయి కదా, అందుకోసం సాల్వ్ చేయాలి, తప్పదు దీనికి ప్రొసీజర్ చేయాల్సిందే. ఒకసారి చూడండి, మీకు కాస్ 2θ, కాస్ 2x అనుకుంది, కాస్ 2xని ఎలా రాయొచ్చు, 2 cos² x మైనస్ 1గా రాయొచ్చు. కాస్ 2xని ఎలా రాయొచ్చు, 2 cos² x మైనస్ 1గా రాయొచ్చు. అంటే ఇక్కడ రూట్లో ఉంది కదండి, దీన్ని రూట్ సింప్లిఫై చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 cos 8, మనకి అక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారండి, కాస్ 8θ ఇచ్చారు. కాస్ 8θని ఎలా రాయొచ్చు, కాస్ 2x ఫార్మాట్లో మారద్దాం, 2 ఇంటూ x బదులు 4θ తీసుకుందాం, ఇలా రాయొచ్చు కదా. కాస్ 8θని కాస్ 2 ఇంటూ 4θగా రాస్తున్నాను, అంటే కాస్ 2x అంటే ఇక్కడ x బదులు 4θ తీసుకున్నాను. కాస్ చూడండి, కాస్ 2x ఫార్ములా అంటే 2 cos² 4θ - 1, అంటే కాస్ 8θని 2 cos² 4θ - 1గా రాయొచ్చు కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్, 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఓవర్ 2 ప్లస్ 2 cos 8θని ఎలా రాయొచ్చండి, 2 ఇంటూ cos 8θ, 2 cos² 4θ - 1గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఓవర్ చూడండి, దీంట్లో 2 కామన్ తీసేద్దాం, 2 కామన్ తీసేస్తే 1 ప్లస్ cos² 2 cos² 4θ - 1 ఉంటుంది, 1 క్యాన్సిల్ అయిపోతుంది, -1 ప్లస్ 1, అప్పుడు 2 cos² 4θ ఉంటుంది. ఇప్పుడు చూడండి, రూట్ అవర్ 2 ప్లస్
టూ ప్లస్ చూడండి 2 × 2 = 4 కదా, 4 బయటకు వచ్చేస్తే ఏమవుతుంది 2 అవుతుంది. అలాగే కాస్ స్క్వేర్ 4 తోట అన్నప్పుడు ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా దీన్ని 2 cos 4θ రాయొచ్చు, 2 cos 4θ రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా రాస్తామో సేమ్ ఇదే ఫార్మాట్లో cos 4θని cos 2 × 2θ రాయొచ్చు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అవర్ 2 × ఇక్కడ కూడా సేమ్ 2 కామన్ తీసేస్తే 2 × 1 ప్లస్ cos 4θ రాయొచ్చు, 2 cos² θ -1గా రాయొచ్చు. 1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఏమవుతుందండి ఇప్పుడు సేమ్ 2 ప్లస్ ఇక్కడ కూడా 2 × 2 = 4 కదా, 4 √4 = 2 వచ్చేస్తుంది. cos² 2θ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి cos 2θ ఉంటుంది. సేమ్ ఫార్మాట్ మళ్ళీ కూడా నెక్స్ట్ స్టెప్ 2 కామన్ తీసేస్తే 1 ప్లస్ cos 2θ ఎలా రాయించండి, 2 cos² θ -1, 1 - 1 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 2 × 2 = 4 కదా, √4 = 2 వస్తుంది. 2 మళ్ళీ cos² θ అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 cos θ వస్తుంది. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందండి, ఫస్ట్ ఆప్షన్ 2 cos θ వస్తుంది. ఇది తప్పదు, ఇలా ఎప్పుడైనా తేటా ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూషన్ అవ్వకపోతే ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సింది, జాగ్రత్తగా చేయాలండి. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. చూడండి ఇలా ఎప్పుడైనా ఇచ్చారు కదా, ఇది చూడండి ఏ 7.35 × 7.35 -2.25 × 2.25 / 0.24 ఇలాంటి వాల్యూస్ చూడండి, ఖచ్చితంగా ఇది ఏదో ఒక ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ ఫార్మాట్లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు. కానీ ఇక్కడ చూడండి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 204 320 225 304 ఎలా ఉన్నాయి. అంటే మీరు పాయింట్స్ మీద ఫోకస్ చేయొద్దు, 2.25 ఉంది 3.35 అలా అబ్జర్వ్ చేయొద్దండి, వదిలేయండి. పాయింట్స్ యాక్ని తీసేయండి, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనం చేసేయచ్చు. కాకపోతే న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలంతే. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా, ఇక్కడ 7.35 రాయొద్దు, 735 అనుకుందాం డైరెక్ట్గా. 735 చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి కదా, 735 + 225 అంటే ఏమొస్తుందండి 960. ఏ మైనస్ బి 735 - 225 510 బై ఇక్కడ చూడండి 0.24 కదా, ఇక్కడ పైన 100తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ కూడా 100తో మల్టిప్లై చేయాలి. 0.24 × 100 = 24 తీసుకోవచ్చు. 24 4 అవుతుంది కదా, ఎంత అవుతుందండి 96. తర్వాత 4 × 51 204 ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ బోత్ సైడ్ 100 100 కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ కూడా ఇంకో 100 వస్తుంది, 0 0 అలా క్యాన్సిల్ అయిపోతాయి. ఒకవేళ మీకు రాకపోయినా 20.4 వచ్చినా 2040 వచ్చినా చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా 204 ఒకటే ఉంది, అలా పెట్టేయచ్చు డైరెక్ట్గా. అవినాష్ మంత్లీ శాలరీ ఈజ్ 50,000 అండ్ హిజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 18,000. రాధాస్ మంత్లీ శాలరీ ఈజ్ 60,000 అండ్ హర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 24,000. ఫైండ్ ద రేషియో ఆఫ్ రాధాస్ సేవింగ్స్ టు అవినాష్ సేవింగ్స్. సేవింగ్స్ రేషియో అడిగారు. మనకి ఇన్కమ్ అంటే ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఇక్కడ సేవింగ్స్ అడిగారు, సేవింగ్స్ యొక్క రేషియో అడిగారు. అంటే ఎక్స్పెండిచర్ మైనస్ సారీ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇక్కడ రేషియో చూడండి. ఎవరికి అడిగారు, ఫస్ట్ రాధాకి అడుగుతున్నారు, రాధాకి అవినాష్ యొక్క సేవింగ్స్ రేషియో అంటే రాధా యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత ఇచ్చారండి. చూడు రివర్స్ అడిగారు క్వశ్చన్, ఇక్కడ రాధా యొక్క టోటల్ ఇన్కమ్ శాలరీ ఎంత అండి, 60,000 మైనస్ రాధాకి ఎక్స్పెండిచర్ ఎంత అండి 24,000 బై అవినాష్ యొక్క ఇన్కమ్ 50,000 మైనస్ ఎక్స్పెండిచర్ 18,000 36,000 బై ఎంతండి 32,000 క్యాన్సిల్ 36/32 అంటే 4తో క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది 9 9/8 9:8 వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఏ కెన్ ఫినిష్ ఏ జాబ్ ఇన్ 8 అవర్స్
అండ్ బీ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 12 అవర్స్ ఇండిపెండెంట్లీ ఇఫ్ దే వర్క్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ దే డూ ద సేమ్ జాబ్ ఈజీ క్వశ్చన్ డైరెక్ట్గా మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఏబీ బై ఏ ప్లస్ బి డైరెక్ట్గా తీసుకొచ్చి ఈజీగా వచ్చేస్తుంది 8 × 12 / 8 + 12 అంటే 20 2 × 1 = 2 / 4 × 4 × 12 ఎంత 48/10 అంటే 4.8 డైరెక్ట్ అండి ఏబీ బై ఏ ప్లస్ బి మళ్ళీ సేమ్ కోసం పై చార్ట్ ఇచ్చారండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొత్తం ఒక పై చార్ట్ చూస్తే ఎపిరి స్టూడెంట్ ఇచ్చారు మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు తర్వాత ఇది ఓన్లీ పాస్ అయిన స్టూడెంట్స్ గురించి మాత్రమే మెన్షన్ చేశారు అంటే టోటల్ 1800 మెంబర్స్ అటెండ్ అయితే అందులో 800 మాత్రం పాస్ అయ్యారు అంటే రిమైనింగ్ 1000 మెంబర్స్ ఫెయిల్ అయ్యారని అర్థం క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి మొత్తం 5 క్లాసెస్ ఉన్నాయి కదా హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సెక్షన్ సి అడిగారు సెక్షన్ సికి సంబంధించి అడిగారు టోటల్ 1800 అటెండ్ అయ్యారు కదా ఇది చూడండి డిగ్రీస్లో ఇచ్చారు ఇది పర్సంటేజ్లో ఇచ్చారు డిగ్రీస్లో ఇచ్చినప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుందండి 360 డిగ్రీస్ అవుతుంది 360 డిగ్రీస్ అనేవి ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అండి 1800కి ఈక్వల్ చేయాలి 00 క్యాన్సల్ 36 ఎంతలో అవుతుందండి 36 5స్ అవుతుంది 36 5 ఎంత అండి 180 అంటే 1 డిగ్రీ అనేది 5 స్టూడెంట్స్ వస్తుంది మనకి సెక్షన్ సిలో 100 డిగ్రీస్ కాబట్టి ఎంతమంది అటెండ్ అయినట్టండి సెక్షన్ సికి సంబంధించి 500 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారని అంటే సెక్షన్ సికి సంబంధించి 500 స్టూడెంట్స్ అటెండ్ అయితే అందులో పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమందో కనుక్కుంటే అది తీసేస్తే మనకి ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఎంతమంది వచ్చేస్తారు ఇక్కడ ఓన్లీ పాస్ అయిన స్టూడెంట్స్ గురించి ఇచ్చారు ఎంతమంది 800 మెంబర్స్ ఇచ్చారు ఇది పర్సంటేజ్లో ఇచ్చారు టోటల్ 100% అనేది 800 స్టూడెంట్స్ అయితే 1% ఏమవుతుంది 8 మెంబర్స్ అవుతారు మనకి సెక్షన్ సిలో 25% అన్నారు 1% 8 అయితే 25% ఏమవుతుంది 25 × 8 అంటే 200 మెంబర్స్ పాస్ అయ్యారు సెక్షన్ సికి సంబంధించి అటెండ్ అయిన వాళ్ళు టోటల్ 500 మెంబర్స్ పాస్ అయిన వాళ్ళు 200 మెంబర్స్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారండి 500 - 200 = 300 అవుతారు అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ 600 మీటర్ పంకజ్ అండ్ రోహిత్ స్టార్ట్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అట్ ద స్పీడ్స్ ఆఫ్ 2.85 మీటర్ పర్ సెకండ్ అండ్ 5.4 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ ద మీట్ ఫర్ ద ఫస్ట్ టైం రౌండెడ్ ఆఫ్ అంటే నీరెస్ట్ వాల్యూ అడుగుతున్నారు ఇలా ఎప్పుడైనా క్వశ్చన్లో నీరెస్ట్ వాల్యూ అడిగేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి మల్టిపుల్స్ లేకపోతే యూనిట్ డిజిట్స్ డిజిటల్ సమ్ ఇలాంటివి అప్లై చేయకూడదు నీరెస్ట్ వాల్యూ అడిగేటప్పుడు మనకి యూనిట్ డిజిట్లు సేమ్ రావు డిజిటల్ సమ్ కానీ తీసుకోకూడదండి మల్టిపుల్స్ కూడా చూడకూడదు సర్క్యులర్ పాత్ మొత్తం ఎంతండి పాత్ డిస్టెన్స్ 600 మీటర్స్ రోహిత్ పంకజ్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతున్నారు సర్క్యులర్ పాత్లో మనకు అడిగింది టైం అడిగారు కదండి టైం అంటే ఏంటండి డిస్టెన్స్ బై స్పీడ్స్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు కదా 600 మీటర్స్ స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏం చేయాలి యాడ్ చేయాలి ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇక్కడ ఏంటంటే 1 మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చారు ఇంకొకటి 1 కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చారు రెండు సేమ్ ఫార్మాట్లో ఉండాలి అయితే 1 మీటర్ పర్ సెకండ్స్లో కానీ 1 కిలోమీటర్ పర్ అవర్స్లో కానీ ఉండాలి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు మనకి మినిట్స్లో ఇచ్చారు మనం ఏం చేద్దాం 1 మీటర్ పర్ సెకండ్స్లో మార్చేసుకుందాం మొత్తం ఇది అంటే డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది కాబట్టి స్పీడ్ కూడా 1 మీటర్ పర్ సెకండ్స్లో మార్చేసుకుందాం 5.4 కిలోమీటర్స్ మనం 1 మీటర్ పర్ సెకండ్స్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి ఇది 54 అనుకుంది 18 3స్ అవుతుంది కదా 0.3 వస్తుంది కాబట్టి 0.3 × 5 అంటే 1.5 మీటర్ పర్ సెకండ్ యాడ్ చేయండి 2.85 స్పీడ్స్ కదా టోటల్ స్పీడ్ ఎంత అవుతుంది 2.85 + 1.5 అంటే 4.35 మీటర్ పర్ సెకండ్ 4.35 మీటర్ పర్ సెకండ్ మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది మినిట్స్లో అడిగారు 1 మినిట్కి ఎంత అండి 60 సెకండ్స్ అంటే 4.35 ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి 60తో మల్టిప్లై చేయాలి ఇది
జీరో జీరో క్యాన్సల్ కదండి, 6 10గా అవుతుంది, 10/4.35. ఏం చేద్దామంటే దీన్ని బోత్ సైడ్ 10/4.35 కదా, 100/43గా రాసుకోవచ్చు. ఇక్కడ నియరెస్ట్ వాల్యూ అడిగారు, అప్రాక్స్గా తీసుకుందాం. ఒకవేళ 100/40 అనుకోండి, 100/40 అయితే 2.5 రావాలి, 43 ఉంది కాబట్టి 2.5 కంటే కొంచెం తక్కువ ఉండాలి. ఆప్షన్స్లో 2.5 కన్నా తక్కువ ఉన్న ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకే ఆప్షన్ ఉంది, అంటే ఆన్సర్ ఏంటి? 2.3 అవుతుంది. చూడండి, ఇలా నీరెస్ట్ వాల్యూ అయినప్పుడు మనం నీరెస్ట్గా అప్రాక్స్గానే చేయాలి. ఎగ్జాక్ట్ వాల్యూ చేస్తే మీకు టైం పట్టేస్తుందండి. ఇది సాల్వ్ చేయాలంటే మీరు 6/4.35 చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలా నీరెస్ట్గా చేస్తేనే సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 32 and 69, యావరేజ్ అడిగారండి. 32 నుండి 69కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగారు. అంటే ముందు మనకు ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ గుర్తుండాలండి. 1 to 100 వరకు టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి, అవి గుర్తుండాలి. గుర్తుంటేనే సాల్వ్ చేయడం వద్దు ఈజీగా. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి అడిగింది 32 నుండి 69కి అడిగారు. 32 నుండి 69 ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. చూడండి స్పీడ్గా రాయాలి. 32 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమొస్తుందండి? 37 వస్తుంది. తర్వాత నెక్స్ట్ 40స్లో 41, 43, 47 వస్తాయి. 50స్లో ఏమొస్తాయండి? 53, 59 వస్తుంది. తర్వాత 60స్లో 61, 67 వస్తుంది. 8 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. వీటిని సమ్ చేసి టోటల్ 8 నెంబర్స్ కాబట్టి బై 8 చేయాలి. వీటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు చూడండి, ఈజీగా యాడ్ చేయాలి. చూసుకోండి, ఇక్కడ 37 కదా, ఇది 43. 37, 43 ఎంత అవుతుందండి? 80 వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 47, 53 ఇలా చూడండి. యూనిట్ డిజిట్లో 7 3 యాడ్ చేయడం ఈజీ కదా. 47, 53, 100. ఇక్కడ 59, 41 ఈ రెండు యాడ్ చేయాలి, 100 వస్తుంది. మళ్ళీ 61, 67 టూ నెంబర్స్, 128 యాడ్ చేయండి. 100, 100, 200, 200 తర్వాత 328 + 80, 408 వస్తుంది. టోటల్ ఎంత వస్తుందండి? 408. 8 నెంబర్స్ కాబట్టి బై 8 చేయాలి. 408/8 8 ఎంత అవుతుంది? 8 5s 8 1s 51 వస్తుంది. ఆన్సర్ ఏంటండి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇఫ్ 7 cot p = 24 దెన్ ఫైండ్ సైన్ p. ట్రిప్లెట్స్ అండి, ట్రిప్లెట్స్ గుర్తుంటేనే ఇవి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, 7 or 24 మెన్షన్ చేశారు. 7 or 24తో ఉన్న ట్రిప్లెట్స్ ఏమవుతాయండి? 7, 24, 25 ఇవి గుర్తుండాలి. 7, 24, 25 ఇక్కడ cot p అడిగారు. cot p కదండి, 7 cot p ఇచ్చారు. 7 cot p = 24 ఇచ్చారు. దీన్ని ఎలా రాయొచ్చండి? ఈ cot p అటు వెళ్తుంది అనుకోండి, ఏమవుతుంది? tan p అవుతుంది. cot కి ఇన్వర్స్ tan, 7/24. tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనకు అడిగింది ఇక్కడ సైన్లో అడిగారు కాబట్టి సైన్ అంటే ఏం చేస్తా? ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది? 7/ హైపోటెనియస్ ఏంటండి ఇక్కడ? 25. ఇదేంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. 7, 24, 25 ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్ వాట్ టైం విల్ 3720 రూపీస్ అమౌంట్ టు 5282.4 అట్ 12% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం? 3720 అనేది 5282 అమౌంట్ అయ్యింది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చారండి? 12% ఇచ్చారు. ఎంత టైం అడుగుతున్నారు? ఇలా చూడండి, పాయింట్స్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే టైం అడిగారు. 3 ఇయర్స్, 3.5 ఇయర్స్, 5.5 ఇయర్స్, 5 ఇయర్స్ ఎలా ఇచ్చారు? మనం కొంచెం అప్రాక్స్గా తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకుంటే కాలిక్యులేషన్ మనం ట్రిక్ అవుతుంది. అప్రాక్స్గా తీసుకుంది. ఇక్కడ టైం చూడండి, టైం గ్యాప్ ఉంది కదా, హాఫ్ ఇయర్ అలా గ్యాప్ ఉన్నాయి కదా. ఒకసారి మనకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇక్కడ అమౌంట్కి ప్రిన్సిపల్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఒకసారి చూస్తే 5280 - 3720
ఈ 5 to 80 తీసుకుందాం జస్ట్ అప్రాక్సిమేట్. ఇది 3720 ఎంత వస్తుందండి? 52 to 37 1560 అప్రాక్సిగా ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 1560 ఇది ఇంట్రెస్ట్. మనకి 1 ఇయర్కి 12% ఇంట్రెస్ట్, అలా ఎన్ని సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 1560 అనేది అవుతుంది అడిగారు. ప్రిన్సిపల్ ఎంత? 3720 కదా ఇంట్రెస్ట్ ఉంటే 1560. ఇంట్రెస్ట్ ఈక్వల్ ఏంటండి? పీటీఆర్ బై 100 డైరెక్ట్ వేసే అనుకోని. ప్రిన్సిపల్ 3720, టైం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 12% ఇచ్చారు, 12/100 అప్రాక్సిమేట్ చూద్దాం. 12 ఎంతలో అవుతుందండి? 12/13 ఎంత అండి? 156 కదా, 130 క్యాన్సిల్. టైం ఈక్వల్ టు 13 × 100 by 372 చూడండి, 37 ఉంది కదా, ఇక్కడ 130 తీసుకోండి, ఇక్కడ 37 తీసుకుంది. 37 3 ఎంత? 111 అవుతుంది. 37 3 111 కానీ ఎక్కువ ఉంది. అలాగని 37 4 148 మిడిల్లో ఉంది కాబట్టి 3 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ కాదు, మిడిల్ ఏముందండి ఇక్కడ? 3.5 ఇయర్స్ అంతే. అప్రాక్స్ ఏమొస్తుందండి? 3.5 ఇయర్స్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. రామ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 డేస్, రోహన్ ఇన్ 25 డేస్, అండ్ రోహిత్ ఇన్ 30 డేస్. రోహన్ అండ్ రోహిత్ వర్క్ టుగెదర్ ఫర్ 2 డేస్ అండ్ రోహిత్ వాజ్ రీప్లేస్డ్ బై రామ్. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్? చూడండి, రామ్ తర్వాత రోహన్ రోహిత్. రామ్ అనే వ్యక్తి 15 డేస్లో ఒక టాస్క్ని కంప్లీట్ చేయగలడు. ఇది టైమ్స్ రాద్దాం ఫస్ట్. రోహన్ 25 డేస్లో, రోహిత్ 30 డేస్లో. మనకేం తెలుసండి ఈజీగా చేయాలంటే దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్నే టోటల్ వర్క్గా తీసుకుంటాం. 15కి 25కి 30కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 15, 25కి 30కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఉండేటప్పుడు 3 నెంబర్స్ కదా, ఇది లార్జెస్ట్ నెంబర్ 30 కదా. ఈ 30లో 15 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు డైరెక్ట్గా. ఇంకా 25కి 30కి ఎల్సిఎం చూడాలి. ఇవి ఏ రేషియోలో ఉన్నాయండి? 5:6 రేషియోలో ఉన్నాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 × 60 ఎంత? 6 ఎంత అండి? 150. ఎల్సిఎం 150 వచ్చింది. అంటే టోటల్ వర్క్ అనేది 150గా తీసుకుందాం. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఎఫిషియన్సీస్ కావాలంటే 150 by 15, రామ్ యొక్క ఎఫిషియన్సీ 10 అవుతుంది. 150 by 25, రోహన్ యొక్క ఎఫిషియన్సీ 6 అవుతుంది. 150 by 30, రోహిత్ యొక్క ఎఫిషియన్సీ 5 అవుతుంది. టోటల్ 150 కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, రోహన్ రోహిత్ వర్క్ టుగెదర్ ఫర్ 2 డేస్. రోహన్ రోహిత్ కలిపి 2 డేస్ వర్క్ చేశారు. రోహన్ యొక్క ఎఫిషియన్సీ 6, రోహిత్ యొక్క ఎఫిషియన్సీ 5. 6 + 5, 1 డేలో 11 కంప్లీట్ చేయగలరు. అలా 2 డేస్ వర్క్ చేశారు. రోహన్ రోహిత్ కలిపి 2 డేస్ వర్క్ చేశారు, 11 ఎఫిషియన్సీతో 2 డేస్ వర్క్ చేశారు. అంటే ఎంత కంప్లీట్ అయిందండి? 22 కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ చేసిన వర్క్ 150, 22 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? మొత్తం 150 కదా, 150లో ఈ 22 తీసేస్తే ఇంకా 128 ఉంటుంది. ఈ 128 వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి? రోహిత్ వాజ్ రీప్లేస్డ్ బై రామ్, అంటే రోహన్ రామ్ చేయాలి. రోహన్ యొక్క ఎఫిషియన్సీ 6, రామ్ యొక్క ఎఫిషియన్సీ 10 + 6 = 16 ఎఫిషియన్సీతో చేయాలి. 128 by 16 అంటే 8 డేస్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎవరు అడిగారు చూడండి, రిమైనింగ్ వర్క్ అడగలేదు ఇక్కడ. మీరు ఇక్కడ 8 వచ్చింది కదా, 8 ఆన్సర్ పెట్టకూడదు. ఇక్కడ ఏమి అడిగారు అంటే, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ అన్నారు. మొత్తం వర్క్ ఆల్ టుగెదర్ వర్క్ దా వర్క్ కంప్లీట్ అన్నారు. మొత్తం వర్క్ ఎన్ని రోజులు అయింది అంటే, ఇక్కడ చూడండి, రోహన్ రోహిత్ కలిపి 2 డేస్ వర్క్ చేశారు, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. ఆ రిమైనింగ్ వర్క్ రోహిత్ రామ్ కలిపి 8 డేస్ చేశారు. ఇక్కడ 2 డేస్, ఇది 8 డేస్. టోటల్ ఎన్ని డేస్ అవుతుందండి? 10 డేస్ అవుతుంది. ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ సెషన్ అయిపోయింది, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. స్టూడెంట్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.